సందర్భంగా మరి జన్మ మనందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు ఈ స్కూల్ కూడా ఈ రోజు పునర్జన్మ ఇచ్చినటువంటి రోజు గౌరవ పెద్దలు మిత్రులు సోదరి ప్రైవేట్ స్కూల్స్ మీద కన్నా గవర్నమెంట్ స్కూల్స్ బాగుండాలి పేద మధ్య తరగతి కుటుంబాల పిల్లలు చదువుకోవాలనే గొప్ప ఉద్దేశంతో मुख्यमंत्री गारु पेद्द बाध्यतलु अप्पजेप्पि गौरव मंत्रिवर्यु सबिता इनारेड्डी गारि चेतुल मीदगा अन्नि पाठशालालु ई रकंगा उंडालने उद्देशंतो ई संवत्सरं लास्ट इयर बड्जेट लो 7200 कोट्लु निधुलु केटायिंचि शेर्लिंगपल्लि मंडलंलो 24 स्कूल्स नि सेलेक्ट चेसि इप्पटिके कोन्नि स्कूल्स कंप्लीट चेसि ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి గౌరవ సోదరి పెద్దలు సబిత మంత్రివర్యులు సబిత రంగారెడ్డి గారికి అలాగే మిత్రుడు స్థానిక కార్పొరేటర్ సోదరుడు ఇప్పుడే అన్ని విషయాలు కూడా చెప్పారు మాజీ కార్పొరేటర్ అయితే దాతగా కూడా ఉన్నారు ఈ స్కూల్ కి అలాగే హిమాంశ బాబు ప్రిన్సిపల్ గారు ఫ్రెండ్స్ అలాగే एजुकेशन डिपार्टमेंट वापसी उपाध्याय प्रधान उपाध्याय डीओ गारू एमओ गारू सहचर नायक मित्रुलु श्रेयभिलाषुलु अंदर की कूडा पेर पेर नमस्कार चला संतोष मंची कार्यक्रम गोप कार्यक्रम हिमांश बाबू गारी आलोचना पुट्टिन रोज कावच्चु నేను చదువుకున్నటువంటి ప్రాంతంలో ఒక పేద మధ్య తరగతి అట్టడుగు వర్గాల చదువుకుంటున్నటువంటి స్కూల్ ని బాగు చేయాలనే గొప్ప మనస్తత్వం మరి ఇప్పుడే మేము అనుకుంటా ఉంటే మా సోదరు చెప్తా ఉన్నారు హిమాంశ బాబు నుంచి రాలేదు కేసీఆర్ గారి జీన్స్ నుంచి వచ్చింది వాళ్ళ మనస్తత్వాలు ఇవే వాళ్ళు కోరుకునేది అభివృద్ధి पेद मध्य तरगति कुटुंबाल श्रेयोभिलाषुलुगा राष्ट्रानिकि चेसे मनस्तत्वं आ जीन्स नुंचि वच्चिंदनि चेप्पि इप्पुडे मा सोदरु सर्दायनरेड्डि गारु चेप्पारु चाला संतोषं एंदुकंटे हिमांश बाबु ब्रह्मांडमैनटुवंटि आफीस् कट्टारु स्कूल रूम्स कट्टारु बात्रूम्लु कट्टारु क्यांटीन् कट्टारु भोजनशाल ब्रह्मांडमैनटुवंटि फर्नीचर् कॉर्पोरेट स्थायिलो चाला स्कूल्स लो लेनटुवंटि फर्नीचर इदि ओक्क स्कूल के कादु राष्ट्रव्याप्तंगा अन्नि स्कूल्स कूडा इदे ओके पच्चे जाडुतो क्वालिटी तो 25-30 संवत्सराल ग्यारंटी तो मुख्यमंत्री गारु एला उंडालि एक्कड कूडा फर्नीचर विषयंलो कांप्रमाइज़ कावद्दु पेद मध्य तरगति कुटुंबालु पेद अने माट राकुंडा प्रती स्कूल कॉर्पोरेट स्थायिलो पोटी पड़ाली अने उद्देश्यंतो मुख्यमंत्री गारु पेद्द मनसुतो कार्यक्रम चेस्ता उन्नारु आ कार्यक्रमंलो मनं भागं पंचुकोवाली हेडमास्टर्स कावच्चु टीचर्स कावच्चु पिल्लल तल्लिदंड्रुलु कावच्चु प्रजा प्रतिनिधुलु कावच्चु ई प्रांतंलो उन्नटुवंटि बस्ती नायकुलु कावच्चु इंतकु मुंदु उदाहरणकि ఒక మాట చెప్తా కొన్న ఐటీ సంస్థలు వచ్చి బ్రహ్మాండంగా బాత్రూమ్స్ పెయింటింగ్ కంప్యూటర్స్ సహాయించి ప్రతి స్కూల్ కి సేలింగపల్లి కాన్సిస్టెన్సీ అంటే సహజంగా మా డీఓ గారు లెక్కేస్తారు అంటే సేలింగపల్లి మండలానే లెక్కేస్తారు అక్కడ 3.5 డివిజన్లు ఉన్నాయి మల మేడ్చల్ కింద వస్తాయి ఇది 7.5 డివిజన్లు అది 3.5 డివిజన్లు రెండు చాట్ల కలిపి 62 స్కూల్స్ ఉన్నాయి 62 స్కూల్స్ హెడ్ మాస్టర్స్ పిల్లల స్ట్రెంగ్త్ ప్రకారం మీకు ఎన్ని బాత్రూములు కావాలి అన్ని బాత్రూములు కట్టించాం మీకు ఎన్ని కంప్యూటర్స్ కావాలి పిల్లలు నేర్చుకోండి పిల్లల తల్లులు నేర్చుకోండి ఇంకా ఆసక్తి ఉన్న వాళ్ళు నేర్చుకోండి అని చెప్పి ఆ కంప్యూటర్ కోచ్ మనిషిని కూడా ఇచ్చి ఒక సంవత్సరం పాటు మెయింటైన్ చేసినటువంటి మోహన్ రెడ్డి గారు मेंटेन चेशारु मरी तर्वात एं चेयाला बात्रूम कट्टारु ब्रह्मांडंगा चूडडानिकी
కట్టడం కాదు తర్వాత మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ ఆ మెయింటెనెన్స్ తోనే ఇది కంటిన్యూషన్ అవుతుంది తప్పించి ఈ రోజు రంగులేసి మనం చక్కటి ప్రోగ్రామ్ చేసుకుంటే మెయింటెనెన్స్ కాదు ఇది కంటిన్యూ ఎవరీ మంత్ మానిటరింగ్ కరెక్ట్ గా చేసుకుంటే ఇది మా మేడం స్కూల్ ని మా మేడం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి మేడం కబీ బి ఇదర్ ఆయేతో దేఖేతో అచ్చా ఐ బోల్ కే బోల్నా మేరా స్కూల్ సే కాంపిటీషన్ హో రా బోల్ కే బోల్నా ఆపో అలా మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి ప్రాంతం అవుతుంది ఇవాల పిల్లలు ఎలా ఉన్నారంటే పిల్లలుగా మా చిన్ననాటి రోజుల్లో మా సవిత కనాటి చిన్ననాటి రోజుల్లో మాకు ఇటువంటి అవకాశాలు లేవు నేల మీద కూర్చునే వాళ్ళం కాళ్ళని గడ్డలు కట్టాయి మరి అవకాశాలు లేవు ఇవాళ హిమాన్షా బాబు లాంటి ఆదర్శవంతులు హిమాన్షా బాబు చాలా చేయొచ్చు కేశవ నగర్లో స్కూల్ ఎందుకు చేయాలి మంచి మనస్తత్వంతో ఈ పేద ఈ ప్రాంత పేద మధ్యతర కుటుంబాలను చదివించాలి మంచి స్థాయికి రావాలన్న ఉద్దేశంతో వారు చేశారు మరి ఈ కేశవ నగర్ పరిస్థితి చెప్పాలంటే మేము వచ్చే నాటికి తాగడానికి నీళ్లు లేవు అసలు నేను ఎమ్మెల్యే కాకముందు మొట్టమొదటిగా బోరేసి ఇంటింటికి నీరిచ్చా ఎమ్మెల్యే అయినాక మంచినీరు తీసుకొచ్చాం డ్రైనేజ్ తీసుకొచ్చాం రోడ్లు తీసుకొచ్చాం ఆ రోజు 150 160 170 చిన్న చిన్న మధ్యతరగతి ఇళ్ళు మాత్రమే ఉండేవి ఇవాళ సుమారుగా 1000 స్థాయికి వచ్చినాయి ఎక్కడ కూడా ఏం కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నా కూడా ఏ పేదవాడిని కూడా మేము ఇబ్బంది పెట్టలే పేదవాడు పేదమే పేదవాడి మీద పడి వ్యాపారం చేసి ఇబ్బంది పెడుతూ ఉంటే మాత్రమే పట్టించుకున్నాం తప్పించి ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టలే గతంలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టాలి ఈ హైరేజ్ బిల్డింగులకి మోడల్గానే డబుల్ బెడ్రూమ్ కడదామని చెప్పి కేటీఆర్ గారు అంటే పేద మధ్యతరగతి కుటుంబాలని కొంతమందిని ఖాళీ చేయించి ఇక్కడ బిల్డింగుల్లో తీసుకొచ్చాం వాళ్ళకే కొన్ని ప్లాట్లు ఇప్పుడు ఇచ్చాం మిగిలిన వాళ్ళకు కూడా ప్లాట్లు ఆ డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం ఈ రోజు కూడా మాట మీద నిలబడే ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీ అందరూ కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు హిమాన్షా బాబు ఈ స్కూల్ దత్తత తీసుకుంటే నేను మంత్రి గారు ఈ కాలనీ మొత్తాన్ని దత్తత తీసుకుంటాం ఎటువంటి సమస్య లేకుండా చేస్తాం ఇప్పటికే సాయిబాబా గారు గతంలో చాలా చేశారు ఇప్పుడు మా స్థానిక కార్పొరేటర్ గారు గంగాధర్ రెడ్డి గారు చేస్తున్నారు ఇక్కడ ఏమి పని లేకుండా చేసి మంచి ప్రాంతంగా తీర్చిదిద్దే కార్యక్రమం మేము చేస్తాం కానీ మీరేం చేయాలి దాన్ని మెయింటైన్ చేసుకోవాలా ఎక్కడ లేని చెత్త తీసుకొచ్చి ఇందాకే హిమాన్షా బాబుకు చెప్తున్నా మన ప్రాంతంలో పోసుకుంటున్నారు అది రాకూడదు దయచేసి పెద్ద మనసు అర్థం చేసుకోండి ఎవరిని తప్పు పట్టట్లే వ్యాపారం చేసుకోండి ఎదగండి దానికి డంప్ యార్డులు ఉన్నాయి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ బైఫర్కేషన్ చేసుకొని ఈ ప్రాంత ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం కరోనా మూమెంట్లో చూసావా మరి అటువంటి పరిస్థితులు తెచ్చుకుంటే కుటుంబాలు కుటుంబాలు చనిపోతే మన కుటుంబ సభ్యులు చనిపోతే చూసుకుంటారు కూడా వీల్లేని పరిస్థితులు చూసాం అటువంటి పరిస్థితులు రానికూడదంటే మంచి వాతావరణం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అన్ని ప్రాంతాల్లో సహకరిస్తున్నాం గత 50 సంవత్సరాల చరిత్ర శేలింగపల్లి కాన్స్టిట్యూషన్ తిరిగి రాశాం ఎప్పుడు రానని నిధులు తీసుకొచ్చాం కేసీఆర్ గారు కేటీఆర్ గారి సహకారంతో మంచినీరు కానీ రిజర్వాయర్లు కానీ పైప్ లైన్లు కానీ డ్రైనేజ్ కానీ కొత్త రోడ్లు కానీ అండర్ బ్రిడ్జెస్ కానీ ఫ్లైఓవర్స్ కానీ ఒక్క విద్య కాదు ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా ఒకటే చెప్తున్నారు అభివృద్ధితో పాటు విద్య వైద్యం విషయంలో ఎక్కడా కూడా ఎరగడద్దు విద్యతో పాటు వైద్యాన్ని కూడా ప్రోత్సహిద్దాం 26 భర్తీ దవాఖానాలు కొత్తగా ఓపెన్ చేశాం ఒక్క శేర్లింగపల్లి కాన్స్టిట్యూషన్లో కొండాపూర్ హాస్పిటల్లో ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి పోటీగా హాస్పిటల్ నడుస్తూ ఉంది ముఖ్యమంత్రి గారి కొత్త ఆలోచనతో మీకు కోడికోట దూరంలో టిమ్స్ హాస్పిటల్ అన్ని హంగులతో బ్రహ్మాండంగా ఆపరేషన్ థియేటర్లతో ముందుకు రాబోతా ఉంది మీ అందరికి కూడా తెలుసు ఇటువంటి దూరపు ఆలోచనతో ఇంటింటికి నీరు ఏ రకంగా రూపాయికి నల్ల కనెక్షన్ ఇచ్చాం అటువంటి పరిస్థితుల్లో ప్రాంతాలను బాగు చేసుకోవాల్సినటువంటి
బాధ్యతమన మనందరి మీద కూడా ఉంది చేసుకోండి సహకరిస్తాం ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న ఏదో పైప్ లైన్ పగిలిపోయింది సార్ మాకు ఇబ్బంది ఉందంటే నిన్న మమ్మల్ని పిలిపించి స్పాట్ లో 40 కోట్ల రూపాయలు జీవో ఇచ్చారు 40 క్రోర్స్ ఒక్క రోజులో జీవో ఇచ్చారు ఆ రకంగా మనకి ఎన్నో 120 కోట్లు మంచినీటి పైప్ లైన్ కోసం జీవో ఇచ్చారు ఇటువంటి సహకరించే ముఖ్యమంత్రి मुख्यमंत्री गारी मनमड़ कावच्चु एंतो मुख्यमंत्री वच्चारु कुमारुलु गानी मनमड़ गानी इला स्कूल्स डेवलप चेसारा दत्ता तीसुकुन्नारा अलागे बाध्यतगा बाबुनी आदर्शंगा तीसुकोनी नायकुलु कावच्चु ऐटी मित्रुलु कावच्चु कॉर्पोरेट स्कूल्स कावच्चु तला ओक्क स्कूल नी कूडा तीसुकुंटे ई पेद मध्य तरगति कुटुंबाल आशीस्सुलु ఆ కుటుంబాల సహాయం చేసే కుటుంబాలందరికీ కూడా వర్తిస్తే అంటోలో ఎటువంటి సందేహం కూడా లేదు ఇవాల హిమాంశ బాబు కళ్ళు తెరిపించారు ఆ రకంగా చెప్పాలంటే ఎందుకు నా పాత్రగా నేను ఇది చేశా మీ పాత్ర ఏంటి అని చెప్పి మౌనంగా క్వశ్చన్ చేస్తా ఉన్నారు మనందరికీ కూడా కాబట్టి మనం బాధ్యతగా తల ఒకటి తీసుకుందాం ఎన్ని ఖర్చులు పెడతాం ఒక పుట్టినరోజు ఎన్ని ఖర్చు పెడతాం और पेली रोज खर्चुड़ता फंक्षन खर्चुड़ता आ खर्च स्कूल को पड़ते इन कुटा दीपम बार वेपनतर मुख्यमंत्री गारे चय में यह रक प्रोत्साहन गुरुकल पाठशाल यह रक प्रोत्साहन मोने मीटिंग पड़ते मेन चेते राजकीय नायक माटाड़ो గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అంటే నేను ఉన్నాను సార్ అని ఒక పాప లేచింది ఎస్సే అమ్మ నేను మాట్లాడను వచ్చి మాట్లాడమా నీకు నువ్వు ఎలా చదువుకుంటున్నావు భోజనం ఎలా పడుతున్నారు వసతులు ఎలా ఉన్నాయి ఇవాళ నీ పరిస్థితి ఏంటో చెప్పామా అంటే చక్కగా చెప్పింది సార్ పొద్దునే గుడ్డు పెడుతున్నారు పాలిస్తున్నారు వారానికి 3 రోజులు ఒక రోజు మటన్ పెడుతున్నారు ఒక రోజు చికెన్ పెడుతున్నారు డైలీ గుడ్డు పెడుతున్నారు 3 గంటల కి స్నాక్స్ పెడుతున్నారు మరి మన పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులంతా కూడా క్వశ్చన్ చేసుకోవాలి మన పిల్లలకి అలా పెట్టావా సన్నబియ్యంతో ఇందాక మా మిత్రుడు చెప్పాడు సన్నబియ్యంతో పేద పిల్లలకు భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కోరిక మనతో పాటు పేద కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని ముఖ్యమంత్రి గారి కోరిక వీటిని మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎక్కడ లోపాలు ఉన్నాయి లోపాలు సరి చేసుకొని చక్కటి పాలన పరంగా ఈ పిల్లవాడు చదువుకుంటే ఎవరు గుర్తు చేసుకుంటారు గురువుని గుర్తు చేసుకుంటారు గురువుకి నమస్కారం చేస్తారు సంస్కారంగా ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా 6 సంవత్సరాల తర్వాత వేదిక మీద గురువుకి ముఖ్యమంత్రి గారు పాదాభివందనం చేశారు ఇది గురువుకి ఇచ్చినటువంటి గౌరవం ఈ పిల్లలకు కూడా గురువుల మీద గౌరవం పెరగాలి అభిమానం పెరగాలి ఎంత ఎత్తుకు ఎదిగినా నా కింద స్థాయిలో మాకు సహాయం చేసినటువంటి గురువులు గాని హిమాంశ బాబు గారు గాని ప్రభుత్వాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి ఉండదు అని చెప్పి మనం మంచి పనులు చేసినాడు మర్చిపోయే పరిస్థితి ఉంటది పెదాల మీద ఎన్ని మాటలు మాట్లాడుకున్నా మనసు తప్పు మాట్లాడటానికి అంగీకరించదు చాలా మంది మనస్తత్వాలను చూసాం ఎన్నో అపోజిషన్ పార్టీలు కూడా చూసాం అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి చెబుతున్నటువంటి సందర్భంలో మంచి కార్యక్రమాలను ప్రోత్సహించు ముందు పోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది మరి ఇవాళ ఇప్పటికే ఒక 4 స్కూల్స్ 5 స్కూల్స్ ఈ బెంచెస్ తోనే ఈ బోర్డ్స్ తోనే ఈ బోర్డు అయితే పెట్టలా బాబు డిజిటల్ క్లాసెస్ కి అనుకూలంగా మా అక్క ప్రోత్సాహంతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ తో ఎనక ముందు కాంట్రాక్టర్లు వచ్చినా కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నాం మీ ఆదర్శంతో 62 స్కూల్స్ ని దత్తత ఇచ్చి బ్రహ్మాండంగా తయారు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అవేర్నెస్ తీసుకొచ్చి పేద తరగతి ప్రజలకి ఒక అవేర్నెస్ కార్యక్రమం లాగా నా పుట్టినరోజు ఇక్కడే చేసుకుంటా మీతోనే కలిసి భోజనం చేస్తా ఇలాగే అన్ని కార్యక్రమాలు జరగాలని ఒక అవేర్నెస్ తీసుకొచ్చి జన్మదినం
జరుపుకున్నటువంటి హిమాచల్ బాబు గారికి మన అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి చక్కటి మనసునిచ్చారు, చక్కటి భవిష్యత్తునిచ్చి వేల కుటుంబాల్లో వెలుగునిప్పే కార్యక్రమాలకి చక్కటి ఆరోగ్యాన్ని ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.